52,500 crore rupees ప్రణాళికలు తయారు చేశాం. 9,000 crore rupees ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్నా, ఇది ప్రజా ధనం అవునా కాదా అని అడుగుతున్నాను. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే మొత్తం ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వం 100,000 crore పెట్టాలని చెప్పి మాట్లాడారు. ఎందుకు 100,000 crore అని అడుగుతున్నాను. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాజెక్టుకు ఒక పైసా కూడా అవసరం లేదు. ఈ ప్రాజెక్టు కట్టే సమయంలోనే మనకు ఆదాయం వస్తుంది తప్ప దీనికి డబ్బులు మనం పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ల్యాండ్ పూలింగ్లో పెట్టినప్పుడే దాంట్లో ప్రొవిజన్ పెట్టాం. దగ్గర 9,000 ఎకరాలు భూమి రైతులకు తిరిగి ఇచ్చిన తర్వాత మిగులుతుంది. ఆ భూమిని పెట్టుకుంటే, ఆ భూమి కొద్ది కొద్దిగా అమ్మగలిగితే కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అవుతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎంత బాగా మనం ఉపయోగించుంటే ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది, ఉద్యోగాలు వచ్చేటివి, మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చేది, ప్రపంచం మొత్తం మెచ్చుకునే నగరాన్ని మీరు అనవసరంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు బిల్డింగ్లు మీరు చూస్తున్నారు అసెంబ్లీ అయిపోయింది. అదే మరుగా సచివాలయం కట్టాం, హైకోర్టు కట్టాం, రాజభవన్ కట్టాం. ఇవన్నీ కూడా మీరు అక్కడి నుంచే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎందుకు 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అందులో నుంచే మీరు పనిచేయచ్చు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే 72% అయినాయి. అదే మరి హౌసింగ్ మీరు ఒకసారి చూస్తే మొత్తం 37% హౌసింగ్ పూర్తయింది. ఎన్జిఓల హౌసింగ్ పూర్తయింది. గ్రూప్ డి ఉద్యోగుల అవసరం అయితే 65% పూర్తయింది. ఇంకో పక్కన గ్రూప్ 1 గెజెట్ ఆఫీసర్స్ అయితే 88% అయింది. అదే మరి 2 గెజెట్ ఆఫీసర్స్ అయితే 65% అయింది. జ్యుడిషియల్ కాంప్లెక్స్ 65%, హైకోర్టు 68%, సెక్రటరియట్ నిర్మాణం 65%, జడ్జిల యొక్క నివాసాలు 28%, మంత్రుల నివాసం 27%, ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాలు 26%, సెక్రటరీ బంగ్లాలు 26% అయిపోయినాయి. నేను అడుగుతున్నా, ఇన్ని పూర్తయిన తర్వాత అవి పూర్తి చేసుంటే ఈరోజు అమరావతికి ఒక షేప్ వచ్చేది. అక్కడి నుంచి 139 సంస్థలు ముందుకు వచ్చాయి, యూనివర్సిటీస్ వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి, కాలేజీలు వచ్చాయి, స్కూల్స్ వచ్చాయి, ఇంకా అనేక విధాలుగా ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చాయి. అవన్నీ వచ్చుంటే ఇప్పటికే 1,000,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. దీనివల్ల ప్రభుత్వానికి ఎకనామిక్ యాక్టివిటీ వచ్చేది, ప్రజలకు సంపద సృష్టించినట్టు అయ్యేవాళ్ళం. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. ఇంకో పక్కన అమరావతిలో మీరు చేసిన నిర్ణయాన్ని అపోజ్ చేసిన ఆడబిడ్డలపైన ఎంత దారుణంగా అణగదొక్కారు. పోలీసులను ఉపయోగించి బూటు కాళ్ళతో తనడం, కొంతమంది అయితే ఎన్ని అవమానాలంటే అన్ని అవమానాలు భరించారు. కడాన ఇంట్లో నుంచి దేవాలయాలకు పోవాలన్నా, మసీదులకు పోవాలన్నా, చర్చిలకు పోవాలన్నా అడుగు అడుగున అడ్డుపడి వాళ్ళని మీరు ఎంత దారుణంగా హింస పెట్టారంటే అంత దారుణంగా హింస పెట్టారు. మీడియా వాళ్ళు రాస్తే వాళ్ళపై నిర్భయ కేసులు పెడతారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. దీనికి మీరు సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఉద్యమం వీరోచితంగా చేశారు, ఎక్కడా రాజీ పడలేదు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతో మంది గుండాగి చనిపోయారు. కొన్ని రోజులు నిద్రపోకుండా రాత్రి మొగుళ్ళు కాపలా కాసుకుంటూ రాత్రి ఏం జరుగుతుందో, ఎప్పుడు పోలీసులు వస్తారో తెలియకుండా గడిపిన రోజులున్నాయి. హ్యూమన్ రైట్స్ ని పూర్తిగా వైలేట్ చేశారు, ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా వైలేట్ చేశారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? నేను అడుగుతున్నాను.
భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీరు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా మీరు చూపించిన చొరవ ఎప్పుడు కూడా ప్రజలు మర్చిపోలేరు, భావి తరాలకు స్ఫూర్తి అవుతుంది. ఈ ఉద్యమాన్ని మీరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కౌన్సిల్లో ఎమ్మెల్సీలు అందరూ సపోర్ట్ చేశారు, ఆల్ పార్టీస్ సపోర్ట్ చేశారు. రెండు బిల్లులు పంపిస్తే రెండు సార్లు కూడా దాన్ని విభేది తిరిగి పంపించి సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేసి అడ్డుకున్నారు. మీరు కర్నూలు విషయం చెప్పారు, కర్నూలు అభివృద్ధి కావాలి. ఏం చేశారు మీరు? కరోనా బారిన పెట్టే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నం అభివృద్ధి కావాలి, ఒక ఆర్థిక రాజధాని కావాలి. ఏం చేశారు? మిమ్మల్ని చూస్తే అక్కడ భూ కబ్జాలు, మళ్ళా అక్కడ పోయి రైతుల నుంచి మొత్తం భూములన్నీ లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక విధంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. స్థల బలం చాలా గొప్పది, దానికి తోడుగా సంకల్ప బలం ఉంది, అదే మరిగా ప్రజల చిత్తశుద్ధి ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మనం ఒక ప్రభుత్వం, ఒక అగ్రిమెంట్ వాళ్ళకి ఇచ్చాం, రైతులు ముందుకు వచ్చారు. దేనికి వచ్చారు రైతులు? ఒక రాజధాని కోసం వచ్చారు. అమరావతి రాజధాని ఒక 9 నగరాలతో ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా కడతామంటే వాళ్ళందరూ ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది. సింగపూర్ లాంటి ప్రభుత్వం ముందుకు వచ్చి మాస్టర్ ప్లాన్ డీటెయిల్సే కాకుండా అక్కడి నుంచి ఒక సీడ్ క్యాపిటల్ అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు వచ్చారు. 250,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి, ప్రభుత్వానికి సంపద వచ్చేది, ఆదాయం పెరిగేది, దానివల్ల అనేక విధాలుగా మనం ముందుకు పోయే అవకాశం వచ్చేది. ఇంకో పక్కన మీరు చూస్తే మన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ నుంచి పవిత్రమైన మట్టిని, యమునా నది నుంచి జలాలను తీసుకొచ్చి, నేను తీసుకొచ్చింది పార్లమెంట్ లో ఉండే మట్టి కాదు, పార్లమెంట్ మొత్తం మీకు అండగా ఉంటాం, యమునా జలాలు తీసుకొచ్చాను, ఒక పవిత్రమైన ఉద్దేశంతో వచ్చాం, దీటైన నగరం కడదాం, ఢిల్లీ కంటే బ్రహ్మాండ నగరం కట్టాలని ప్రధానమంత్రి సాక్షాత్తు చెప్పి మేం పూర్తిగా అండగా ఉంటా అని వారు చెప్పడం జరిగింది. 13,000 గ్రామాలు, 3,000 వార్డుల నుంచి ప్రపంచంలో ఉండే ప్రసిద్ధ దేవాలయాలు, చర్చలు, అదే మరి మసీదుల నుంచి, అన్ని దేవాలయాల నుంచి పవిత్రమైన మట్టిని, అదే మరి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు, ఇంకా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని అలాంటిది మీరు ఉపయోగించుకోకుండా, మొన్న కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఒక మాట మాట్లాడారు. ఆవిడ ఏం చెప్పారండి? 2.70 రూపాయలకి మేము కరెంట్ ఇస్తున్నాం ఎన్టీపీసీ ద్వారా, మీరు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు, 8,000 కోట్ల రూపాయలు మేము డబ్బులు ఇచ్చాం, ఈ కష్టకాలంలో అవన్నీ సద్వినియోగం చేయండి అని వారు మీకు ఒక ఆలోచన చెప్తే మీరు విమర్శించిన తీరు కరెక్టా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆవిడ్ని వ్యక్తిగతంగా మీరు విమర్శిస్తారని నేను అడుగుతున్నాను, తప్పేమన్నారని నేను అడుగుతున్నాను. అంటే వారు ఒక హితవు పలికితే దానిపైన మీకు ఇష్టం ఉంటే స్వీకరించవచ్చు, లేకపోతే మీ ఇష్టం, కానీ వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అడుగుతున్నాను. అంటే మీకు ప్రజలంటే లెక్కలేదు, అపోజిషన్ పార్టీస్ అంటే లెక్కలేదు, కడకు కేంద్రం పైన కూడా దాడి చేసే పరిస్థితి, వ్యక్తిగత దాడి చేసే పరిస్థితి రావడం చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాను, ప్రధానమంత్రి గారిని కోరుతున్నాను, ఈ ప్రాజెక్టు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టే కాదు, దేశ ప్రాజెక్టు, రాష్ట్రానికి దేశానికి సంపద సృష్టించే ప్రాజెక్ట్ ఇది.
దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రధానమంత్రి పైన కూడా ఉంది. ఎప్పుడన్నా రాజధాని ఒకేసారి నిర్ణయిస్తాం, ఆ రోజు కూడా విభజన చట్టంలో మీరు పెట్టారు. ఏ క్యాపిటల్ అన్నారు, ఒక రాజధాని అన్నారు, ఎక్కడ మూడు రాజధానులు లేదు. ఒకసారి రాజధాని పెట్టిన తర్వాత మళ్ళా రాజధాని మార్చే పరిస్థితి ఎక్కడ రాలేదు, రాకూడదు కూడా. నేను అడుగుతున్నా ఈరోజు కేంద్రాన్ని కూడా, ఈ విధంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు రాజధానులు మార్చుకుంటూ పోతే ఈ దేశ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్రాన్ని కోరుతున్నా, మీరు కూడా ఫైన డబ్బులు పెట్టారు, మీ బాధ్యత కూడా ఉంది. ఈ రాష్ట్రాన్ని, ఈ అమరావతిని కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పి కేంద్రాన్ని కూడా కోరుతున్నాను. మన మట్టి, మన నీళ్లు, మన అమరావతి, ఇది ఒక స్ఫూర్తి కావాలి. అందుకే మీరందరూ కూడా ఆ రోజు మీరు చూస్తే మై బ్రిక్, మై అమరావతికి 55 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక సంకల్పం, చాలా మంది గాజులు ఇచ్చారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి బంగారుని కూడా తిరిగి అమరావతికి ఇచ్చారు. సేవ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్ నినాదం మారుమోగాల్సిన అవసరం ఉంది, కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మీరు చేతగాని పని వల్ల చాలా నష్టం వచ్చింది, చాలా ఇబ్బందులు వచ్చాయి, దీనివల్ల చాలా సమస్యలు తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా సమయం మన వృధా అయింది, చాలా విధ్వంసం జరిగింది, దీనికి తోడుగా కరోనా వచ్చింది. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితి వచ్చింది, తలకిందులు అయ్యే పరిస్థితికి వచ్చాయి. ఇంకో పక్క చైనా కవ్వింపు చర్యలు కూడా రావడం జరిగాయి. నిన్న ప్రధానమంత్రి గారు బార్డర్కి వెళ్ళి నేనున్నాను అనే ధైర్యం ఇచ్చారు. భారతదేశ శక్తిని మరొక్కసారి చైనా గుడినిపించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో మానవత్వంతో ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని అమరావతిని కొనసాగించాలి, ప్రజల మనోభావాల్ని గౌరవించాలి. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏదైతే పోరాటాలు చేస్తున్నారో వారందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి ఇక్కడే ఉంటుంది, దీన్నే మేము అభివృద్ధి చేస్తామని ఈ ప్రభుత్వం నిర్ణయం చేయడమే కాదు, నిర్ణయించడమే కాదు, ప్రజలందరికీ అనౌన్స్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఈ కార్యక్రమానికి చాలా మంది త్యాగాలు చేశారు, గట్టిగా పోరాడారు, పోరాడుతూనే ఉన్నారు. మీ స్ఫూర్తి ఇదే మరి కొనసాగాలని, అమరావతిని సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఈ దీక్షను విరమించకుండా ముందుకు రావాలని మరొక్కసారి కోరుతూ, జై అమరావతి, జై జై అమరావతి.